రంగారెడ్డి జిల్లా సర్పంచ్ సంఘం మనసం గుప్తా గారికి, అదేవిధంగా రాష్ట్ర సర్పంచుల కన్వీనర్ మహబూబ్నగర్ జిల్లా సర్పంచ్ సంఘ అధ్యక్షుడు, ఇప్పుడు వనపర్తి జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర సర్పంచుల కన్వీనర్ పురుషోత్తం రెడ్డి గారికి, అదేవిధంగా తెలంగాణ పంచాయత్ రాజ్ ఛాంబర్ ప్రధాన కార్యదర్శి సిద్ధార్థ గారికి పెద్దలు గౌరవనీయులు పూజలు. గత 15 సంవత్సరాల క్రితం మొట్టమొదటిసారిగా సర్పంచుల సమస్యల పైన ఒక సంఘం ఏర్పడిందంటే అప్పుడు మన అశోక్ రావు గారు, ఇప్పుడు ఏం లేకపోయినా కానీ సర్పంచుల యొక్క సమస్యలు ఉన్నాయంటే కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తేస్తాడు, కరీంనగర్ నుంచి వరంగల్ వెళ్తేస్తాడు, కరీంనగర్ నుంచి మన మహబూబ్నగర్ వెళ్తాడు. పెద్దలు అశోక్ రావు గారికి, అదే విధంగా ఇప్పుడు సుమతి అర్జున్ రెడ్డి గారికి, అదే విధంగా సర్పంచ్ గారికి, వేదిక రంగించినటువంటి పెద్దలకి, అందరికి, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి గ్రామ పదవ పౌరులైనటువంటి సర్పంచులకి, మహిళా సర్పంచులకి, పత్రికా విలేకరుల వారికి, ఏదైతే మీకు అందరికీ ఉత్తరాలు రాసినప్పటికి అందరికీ ఉత్తరాలు అందలేవు, కానీ ఇంతమంది ఫోన్ మెసేజ్ గా వచ్చినందుకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే ఇందాక సర్పంచ్ గారు చెప్పారు అమ్మ, ఏదైతే సమస్యలు ఉన్నాయో గత కొన్ని సంవత్సరాల నుంచి, 2.5 సంవత్సరాల నుంచి మనం ప్రభుత్వం నుంచి ఏమైనా స్పందన వస్తుందని వెయిట్ చేసినాం. అందులో భాగంగానే పాలమూరు జిల్లాలో ఒక 2-3 రోజులు మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ జరిగినప్పుడు ఆ మీటింగ్ లో కూడా ఇక్కడ చెప్పినట్లే ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తేనే ప్రభుత్వం కలిగిస్తుంది తప్ప మన మాట వినేవారు లేరు అని చెప్తే, మన 31 తారీఖు నాడు తెలంగాణ పంచాయత్ రాజ్ ఛాంబర్ సంబంధించిన పెద్దలు అన్ని జిల్లాల నుంచి సర్పంచ్ సంఘ అధ్యక్షులు పెద్దలు అశోక్ రావు గారు, నరేంద్ర గారు, అందరు కమల్ నరేంద్ర గారు, అందరు పెద్దలు అందరు వచ్చిండ్రు. ఆ రోజు నిర్ణయించడం ఏం జరిగిందంటే చలో అసెంబ్లీ నిర్వహించాలి, ప్రభుత్వం కళ్ళు తెరిపియాలి, ప్రభుత్వం పైన ఉద్యమం చేస్తేనే ప్రభుత్వం దిగొస్తుంది, మన సర్పంచ్ సమస్యలు పరిష్కరించుకుంటామని ఆ రోజు చెప్పడం జరిగింది. ఈ రోజు మీకు చెప్పడం జరుగుతుంది, మనం ఏం చేద్దాం, చలో అసెంబ్లీ చేద్దామా, లేకుంటే ఇంకా ధర్నా చేద్దామా, మా కర్మం పుట్టు మన ఊళ్ళనే కూర్చుందామా అని మీరు ఏ విధంగా జరిగింది. చలో అసెంబ్లీ అని అంటే మీరు అందరు సపోర్ట్లు వచ్చి ఆమోదం జరిపితే చలో అసెంబ్లీ. అయితే ఇక్కడ వచ్చినటువంటి పాలమూరు జిల్లా వాళ్ళు కూడా ఏకంగా తీర్మానం చేసింది ఏంటంటే చలో అసెంబ్లీ పెట్టాలని. మన తెలంగాణ పంచాయత్ రాజ్ ఛాంబర్లో అందరూ జిల్లా అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డితో పాటు సిద్ధార్థ గారు, అశోక్ రావు గారు, కమ్మ నరేంద్ర గారు అందరూ కూడా ఏకంగా తీర్మానం చేసింది ఏంటంటే 30 తారీఖున తీర్మానం చేసాము చలో అసెంబ్లీ పెట్టాలని. ఈ రోజు రంగారెడ్డి జిల్లా, పాత జిల్లా, ఈరోజు వికారాబాద్, మేడ్చల్ కలిసినటువంటి ముఖ్యులందరూ కూడా ప్రభుత్వం పైన తీవ్రమైన ఒత్తిడి తీసుకురావాలి, పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలి, ప్రభుత్వం మెడదంచాలి, చలో అసెంబ్లీ నిర్వహించాలి. అందుకని రాబోయే రోజుల్లో అన్ని జిల్లాలో పర్యటించి, ఈరోజు పాలమూరు జిల్లా అయిపోయింది, రంగారెడ్డి జిల్లా అయిపోయింది, పారాయి, అన్ని జిల్లాలో పర్యటించి అందరి సమాయత్తం చేసి ఆ రోజు కూడా మీరు ఏం చేయాలంటే ప్రతి సర్పంచ్ కలిసి వచ్చే విధంగా మన గ్రామాల్లో చూస్తున్నాం మహిళా సంఘం మీటింగ్ ఉంటే అలా చేయగలిగిపోతున్నా, ఇంకో ఫంక్షన్ ఉన్నా, ఇంకో పెద్ద ఏదైనా కార్యక్రమం ఉన్నా కానీ మహిళా సంఘ ప్రతినిధులు ఆ రోజు ఇక్కడ కాదు పెనాల్టీ చేస్తారు. కాబట్టి మీరు కూడా ప్రతి సర్పంచ్ కి ఆ రోజు కార్యక్రమం నిర్మించుకొని ఏదైనా కార్యక్రమం ఇస్తామో ఆ కార్యక్రమానికి మండలంలో ఉన్నటువంటి ఒక సర్పంచ్ కోసం తెలియజేసుకుంటూ, ఎవరి కోసం అది సత్యనారాయణ రెడ్డి కోసమో, లేకుంటే ఇంకో మనుషులం కోసమో, అశోక్ రావు కోసమో కాదు, మన సర్పంచులకు ఒక సమస్యల కోసం కాబట్టి ప్రతి ఒక్కరు కదిలి వస్తే అందరి ప్రజెంటేషన్ ఉంటేనే కదా మనం సాధించుకోగలుగుతాం. కాబట్టి మీరు అందరు ప్రయత్నం చేయాలి, అందరే భాగంగా ఈ రోజు మీటింగ్. గతంలో ముఖ్యమంత్రి గారు చెప్తా ఉండే స్థానిక సమస్యల్ని బలోపేతం చేస్తాం తెలంగాణ వస్తే, 29 అంశాలను పూర్తి స్థాయిలో బలవాయిస్తాం తెలంగాణ వస్తే, కానీ 2.5 సంవత్సరాల్లో గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా అపాయింట్మెంట్ ఇచ్చిన పాపాలు వదిలేడు. అదే విధంగా గౌరవ పంచాయత్ రాజ్ మినిస్టర్ కేటీఆర్ గారు కూడా ఎన్నోసార్లు విన్నవించిన అవహేళనగా మాట్లాడటం, ఎంపీటీసీలకు సర్పంచులకు కొట్లాట పెట్టే విధంగా కొన్ని సందర్భాల్లో చూసాను ఆయన, ఎంపీటీ దగ్గర ఉన్నప్పుడు ఎంపీటీల మాట, సర్పంచుల దగ్గర ఉంటే సర్పంచుల మాట, ఒక రాష్ట్ర మంత్రి ఉండి ఆ విధంగా మాట్లాడటం భారం కాదు. కనుక ఏదైతే మనమైతే అనుకోవడం లేదు, రాజ్యాంగబద్ధంగా, న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా మనకు రావాల్సిన నిధుల కోసం మనం పోరాటం చేయవలసిన అవసరం ఉంది. చట్టంలో పెట్టినట్టు 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 29 అంశాలు పూర్తి స్థాయిలో
చేయాల్సిన అవసరం ఉంది. అదే విధంగా ఏదైతే ఆందోళన ఉందో గౌరవ వేతనం అన్నారు, ఆ గౌరవ వేతనం కూడా ప్రకటించి ఈ రోజు ఎంపీటీసీలకు డెడ్యూటీసీలకు ఇచ్చి ఉద్దేశపూర్వకంగానే సర్పంచులు వాళ్ళు అవసరాలకు గ్రామ పంచాయతీ పైసలు వాడుకుంటున్నారన్నటువంటి దుర్భాగ ఆలోచనతోనే ఈ రోజు సర్పంచ్ లేకుండా నేను అనుకున్న ఈ రోజు సర్పంచ్ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ పొద్దున వచ్చినప్పుడు నా భార్య డెప్యూటీ చేయగల ఏమండి నాకు 35 వచ్చింది ఎలా గీతం వచ్చింది రేపు జగలకు అయితే తీసుకొస్తారు అని చెప్పాను. అంటే మీరు కూడా వచ్చింది అనుకున్నా, కానీ ఎంపీటీసీలకు ఆందోళన ఇప్పించారు, డెప్యూటీసీలకు ఆందోళన ఇప్పించారు, కానీ సర్పంచ్లకు ఇచ్చి ఇవ్వకుండా ఆధార పత్రికలపై చెబుతుంది. కాబట్టి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సర్పంచ్లను అమ్మకదవ్వడం కోసం ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటి చర్య తప్ప ఏదో ఆర్థిక పరిస్థితి బాగలేక లేక వేరే కారణంతో బాగలేక కాదు. ఉద్దేశపూర్వకంగా స్థానికంగా ఉన్నటువంటి సర్పంచుల్ని పూర్తి స్థాయిలో అందరూ ఉద్దేశంతో ఎవరో ఒకరు ఏదో తప్పు చేసిందని చెప్పి చుట్టుపక్కల ఉన్న గ్రామ పంచాయతీలకు విపరీతంగా డబ్బులు వస్తున్నాయి, గ్రామ పంచాయతీలో దుర్వినియోగం అవుతుంది, అదైతుంది ఇదైతే అని చెప్తారు. ఇప్పుడు కలెక్టర్ గారికి ఒకటే ఏంటంటే రాజకీయంగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పడకపోతే సర్పంచ్ మీద ఫిర్యాదు, అక్కడ ఉన్నటువంటి మంత్రి పడకపోతే సర్పంచ్ మీద ఫిర్యాదు, అక్కడ ఉన్నటువంటి ఎంపీ పాడైనకపోతే ఆ ఎంపీ వచ్చినప్పుడు బ్యానర్ కట్టకపోతున్నాం జెండా కట్టకపోతున్నాం అని చెప్పారు పని చేయకపోతున్నాం. ఈరోజు సర్పంచ్ల మీద కాంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఇది కరెక్ట్ అయిన నిర్ణయం కాదు. సర్పంచ్ అనే తోడిని నిత్యం ఇందాక సర్పంచ్ పెద్దలు చెప్పారు 24/7 x 360 అంటే పూర్తి స్థాయిలో చేస్తున్నటువంటి సర్పంచులు అమ్మకాలను చేస్తున్నారు. కాబట్టి ఇది కరెక్ట్ అయిన నిర్ణయం కాదు. ఏదైనా గౌరవేతనం ఉందో ఆ గౌరవంతో ఏదైనా డేట్ డిక్లేర్ చేస్తారు, మీ కలెక్టర్ గారికి నెల జీతం ఇస్తారు, మీ ఎమ్మెల్యే గారికి నెల జీతం ఇస్తారు, ముఖ్యమంత్రి గారు నెల నెల జీతం తీసుకుంటారు, మీ కూతురు అయినటువంటి ఎంపీ గారికి నెల నెల జీతం వస్తుంది, మీ మంత్రి అయినటువంటి పంచాయతీరాజ్ మంత్రికి నెల నెల జీతం వస్తుంది, మీకు ఉన్నటువంటి నౌకరికి మీకు ఉన్నటువంటి ఆ వేరే వాళ్ళకు కూడా వస్తాయి. కాబట్టి మాకు ఒక డేట్ పెట్టి ఎందుకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ప్రస్తావిస్తా ఉన్నా. అదే విధంగా ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తారు ఏమని, ధనిక రాష్ట్రం ధనిక రాష్ట్రం ధనిక రాష్ట్రం అని. ఏదైతే ఆ రోజు ఆందోళన ప్రకటిస్తే కొంతమందిని క్యాంప్ ఆఫీస్ పిలుచుకొని మాట్లాడడం జరిగింది. ఆ రోజు గొప్ప విషయం చెప్పింది ముఖ్యమంత్రి గారు, ఇది మన ధనిక రాష్ట్రం, ఈ రోజు ఏదైతే 5,000, 5,000, 10,000, 10,000 సర్పంచ్ 5,000, ఎంపీటీసీ 5,000, ఎంపీపీకి 10,000, ఎంపీడీకి 10,000, జిల్లా పరిషత్ చైర్మన్ 1,00,000 ఏదైతే ఇస్తున్నామో ఇది తాత్కాలికము, మనది ధనిక రాష్ట్రము, ఒక్క సంవత్సరంలో ఇది రెట్టింపు చేస్తానటువంటి ముఖ్యమంత్రి రెట్టింపు చేయకపోగా ఈ రోజు కరెక్ట్ టైం ఇవ్వకపోగా అవమానించడం జరుగుతుంది. కాబట్టి గౌరవ వేతనం అనేది గౌరవప్రదంగా ఈ ఒక డేట్ చేసి ఆ ఫస్ట్ గా సెకండ్ గా ఇవ్వాల్సిందిగా. అదే విధంగా ఏదైతే ఇనామస్ సర్పంచ్, ఇనామస్ అనేది ఆ సర్పంచ్ గౌరవంగా అక్కడ ప్రభుత్వానికి ఖర్చు కాకుండా ప్రభుత్వానికి ఇబ్బంది రాకుండా ఇనామస్ సర్పంచ్ ఏకగ్రీవంగా ఉన్నటువంటి సర్పంచ్ కి లక్షల కోట్ల బడ్జెట్ అన్నావు నువ్వు, 7,50,000 సర్పంచ్ ఎన్నోసార్లు రిలీజ్ చేసామని చెప్తా ఉన్నారు, వచ్చినాయంటారు రావంటారు, మా ఇబ్బంది పని సర్పంచ్ మన సర్పంచ్ మొన్న ఒకసారి వచ్చిందని పేపర్ రాసి సందేహంగా చెప్పింది నీకు వచ్చినాయా పైసలని, ఇంతవరకు పైసలు రాదు. అదే విధంగా ఇట్లాంటి చర్యల్ని మనము తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేస్తుందో వాటన్నింటినీ అధిగమించుకుంటూ ఏదైతే గతంలో సంవత్సర క్రితం కూడా గ్రామ జ్యోతి కార్యక్రమం పెట్టింది, ఆ గ్రామ జ్యోతి కార్యక్రమంలో పూర్తి స్థాయిలో సర్పంచులు అవనర్పరిచే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేటటువంటివి, ఎన్ఆర్జీఎస్ వచ్చేటటువంటివి, మన హరితహారం నుంచి వచ్చేటప్పుడు అన్ని చాటేసేసి ఇన్ని లక్షలు వస్తున్నాయి ఇన్ని కట్టలు వస్తున్నాయి అంటే అక్కడ అవగాహన లేనటువంటి ప్రజానికి ఏమనుకోవాలంటే అమ్మ నా కొడుకు ఇన్ని పైసలు వస్తున్నాయి పూర్తి సర్పంచ్ ఇన్ని రోజులు వేసిందని. అందుకని ఏం చెప్తామంటే రాజ్యాంగబద్ధంగా వచ్చేటువంటి నిధులను పూర్తి స్థాయిలో సాధించుకుందాం. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 40 రాష్ట్ర బడ్జెట్ లో 40% నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకు ఇస్తామని, గ్రామ పంచాయతీలకు ఇవ్యాలి. ఈ మధ్యనే గౌరవనీయులు మన పంచాయతీరాజ్ మినిస్టర్ గారు కేరళకి వెళ్ళి వచ్చాడు, కేరళకి వెళ్ళి వచ్చిన తర్వాతనే ఈ స్టాంప్ డ్యూటీని బంద్ చేసాడు. అంటే అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ఏముంది, అక్కడ జరుగుతున్నట్టు గ్రామ పంచాయతీలు ఏ విధంగా ఉన్నాయి, అవగాహన చేయొచ్చి కేరళ చేసే విధంగా చేస్తానని చెప్పి తెల్లారి వచ్చి అరకోల మనకు వస్తున్నటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఈ రోజు నువ్వైతే ఏదైతే గ్రామ జ్యోతి కట్టిపోయినామో ఆ జ్యోతిని మేము కాపాడుతా ఉన్నాము ఆడిపోకుండా. ఏది ఈ స్టాండ్ డ్యూటీ వస్తున్నటువంటి కాస్త నూనె వస్తుంటే ఆడిపోకుండా వస్తుంటే ఆ దీపం కూడా ఆడిపోయినట్టు చేస్తా ఉన్నావు. ఏను ఏదైతే రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా స్టాంప్ డ్యూటీ అనేది గ్రామ పంచాయతీ రావాలి, గతంలో ఉన్నట్టు 3% కోసం పోరాటం చేయడం 3% ఇవ్వాలి, ఎలక్ట్రిసిటీ బిల్లు కూడా గతంలో ఉన్నటువంటి సర్పంచులకు అవగాహన లేక కాదు, ఒక
అక్కడ ఆర్థికంగా పరిస్థితి లేక కరెంట్ బిల్లు కట్టలేరు. ఏదైతే ఆ కరెంట్ బిల్లు కట్టిన కరెంట్ బిల్లు ఈ రోజు వచ్చినటువంటి తర్వాత 2-3 సంవత్సరాల నుంచి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కరెంట్ బిల్లు కట్టాలి, ఉన్న డబ్బులంతా మీరే కట్టాలి అని అంటే ఈ రోజు నీకు ఏమి అధికారం ఉన్నదని 14 ఫైనాన్స్ అమౌంట్ ఏ విధంగా ఇస్తున్నావు రాష్ట్ర ప్రభుత్వానికి? కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే పేరున గ్రామ పంచాయతీకి ఇస్తున్నటువంటి డబ్బుల మీద నీ ఆజమాయిషి లేదు, ఆజమాయిషి నడవదు. మీరందరూ చెప్పినట్టు 14 ఫైనాన్స్ లో నుంచి సింగిల్ ఎంపి ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాల్సిన అవసరం లేదు. మనం అవసరమైతే కోర్టుకు వెళ్దాం, న్యాయ పోరాటం చేద్దాం. అదే విధంగా ఈరోజు మైనింగ్ చేస్తున్నారు, మైనింగ్ చేసి కూడా ఈ రంగారెడ్డి చుట్టుపక్కల పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ అవుతాం రోడ్ వేసినప్పుడు దాదాపు 200-300 కోట్ల రూపాయలు మైనింగ్ కావాల్సినవి ఉన్నాయి. వాటిని కూడా ప్రభుత్వ కథాలు వేసుకొని గ్రామ పంచాయతీ నిర్వహిస్తుంది, నిర్వీర్యం చేస్తుంది. కాబట్టి దీనిపైన కూడా కోర్టుకు వెళ్ళి మనం అన్ని సాధించుకుంటే రాజ్యాంగబద్ధంగా ఏవైతే రావాల్సినవి ఉన్నాయో వాటన్నిటి సాధించుకునే వరకు మనం పూర్తి స్థాయిలో ఉద్యమం చేద్దాం. ఉద్యమం ఎక్కడో సార్ కాదు, నేను మాగూరు నగర్లో పురుషోత్తం రెడ్డి పిలిస్తే అక్కడ పోతే నేను ఎంతమంది వస్తారో 1.5 ఇయర్ ఉంది ఒక్కరో రావు అనుకున్నాను. ఆడి కోర్టు చాలా మంది వచ్చారు. ఆడ చూసిన తర్వాత రంగారెడ్డి చుట్టుపక్కల నుంచి ఎట్లా సర్పంచ్ రంగారెడ్డి పెద్ద ఉంటారు వస్తారో రావాలను అంటే మీ ఉత్సవం చూస్తుంటే, మీరు వచ్చినటువంటి ప్రజెంటేషన్ చూస్తుంటే, మీరు మాట్లాడినటువంటి తీరును చూస్తుంటే మనం చెరువు అసెంబ్లీ విజయవంతం చేస్తాం. మన రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలైనటువంటి గ్రామ పంచాయతీకి భూస్థాయిలో సమకూర్చుకుంటాం. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా సహకరించడానికి కోరుతూ ఇప్పుడు ఏం చేద్దామంటే భోజనం చేసుకున్న తర్వాత మళ్ళీ అందరం చర్చించుకున్నాం, ఎవరు కూడా అవ్వద్దు, కలెక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకున్నాం. మీరు పవర్ బిల్ కోర్టుకు అన్నారు కదా, ఇక్కడ అందరు నిర్ణయం చేసుకొని ఈ నెల నుంచి కట్టకుండా అంటే చూద్దాం సార్. అదేమన్నా ప్రేమ లేదమ్మా, త్రీ నుంచి ఫైవ్ కలెక్టర్ గారు అపాయింట్మెంట్ ఇస్తున్నారు. అందరం కలెక్టర్ గారి దగ్గర పోయి మనకు ఉన్నటువంటి సమస్యను తెలియజేసుకున్నాం. షుగర్ పేషెంట్ ఉన్నారు, అందరు లేచిపోయినట్టున్నారు, లేచిపోయినాక సగం మంతో మాట్లాడాం. కాబట్టి భోజనం చేసుకున్న తర్వాత కూడా ఎవరి సీట్లు ఆటలు చూసుకోవాలి, ఎవరైనా పోతే వాళ్ళ మీద పనిచేయండి. ఏంటంటే మన మహిళా సంఘాలు వేస్తారు, ఏం చేస్తారు వాళ్ళు పైన వేస్తారు. మీ పక్కన రాకపోతే వేరు పక్క కూడా వాళ్ళ మీద పైన వేస్తారు. పక్కన రాకపోవడం చూసుకోవాల్సిన అవసరం ఉంది. లంచ్ చేస్తాము, లంచ్ చేసుకొని చర్చిస్తాము. అందరితో ఉన్న ప్రత్యేక విధానం తప్పకుండా మీకున్న శ్రద్ధ పట్టుదల ఇప్పుడే కనపడుతుంది. భోజనం చేసినాక పోయిందంటే మీకు ఎవరికి శ్రద్ధ లేదండి, ఎందుకంటే షుగర్ పేషెంట్ కూడా లాంగ్ పైన మనకు మనమే మనస్సాక్షి.